జనసేనకు లక్ష్మీనారాయణ గారు గుడ్ బై చెప్పిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు, రాజీనామాను ఆమోదించేశారు. అంతే బాగానే ఉంది. కాకపోతే ఆయన వేసిన సెటైర్లు, ఆయన రాసిన లేఖకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో ట్విట్టర్ వేదికగా, దానికి సంబంధించే ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాజీనామా చేయాలా, పార్టీలో కంటిన్యూ అవ్వాలనేది ఖచ్చితంగా లక్ష్మీనారాయణ గారి వ్యక్తిగతం. ఓకే, కాకపోతే ఆయన రాజీనామా చేసేటప్పుడు ఆయన నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడేసి ఆయన చెప్పాలనుకున్నది ఒక లేఖ రూపంలో చెప్పేసి రాజీనామా చేసేశారు. అదే పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదా అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వతహాగా లక్ష్మీనారాయణ గారు రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ఐపీఎస్ అధికారి. సో ఆయనకి రాజకీయం చేయడం ఇంకా తెలీదు, అంటే ముందొక మాట వెనకొక మాట చెప్పడం ఆయనకి తెలియదు. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఆయనకి ఏది నచ్చలేదో అదే అంశాన్ని చాలా సూటిగా సింపుల్గా మూడు లైన్లో ప్రస్తావించేసి నేను నిష్క్రమిస్తున్నాను పార్టీ నుంచి అని చెప్పి ఒక లేఖ పవన్ కళ్యాణ్ గారికి రాసేసి ఆయన రాజీనామా చేసేశారు. అయితే అందులో ఆయన ఏం ప్రస్తావించారో మనం చూసాం. సినిమాలకు వెళ్ళనని మాట ఇచ్చారు, ఖచ్చితంగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తానన్నారు, మీరు దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి నాకు ఆ విధానం నచ్చలేదు, అందుకే నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పడం. ఓకే, దానికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ఈయన ఆల్రెడీ ఆయనతో పోలిస్తే కొంచెం రాజకీయం ఎక్కువ అలవాటు చేసుకున్నారని అనుకోవాలి ఈ కౌంటర్ ద్వారా. లేదు, ఆయన ఇంకా ఏదో ఆయన ఏదో అనేశారు కాబట్టి అది నచ్చక ఈయన కూడా ఏదో అనేయాలని చెప్పి అనేశారు, ఏంటో తెలీదు, మొత్తం మీద ఇచ్చేశారు. అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, వివి లక్ష్మీనారాయణ గారు భావాలను మేము గౌరవిస్తున్నాం, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని చెబుతూనే నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ గనుల ఫ్యాక్టరీలు కానీ ఏమీ లేవు, నాకు తెలిసింది సినిమాల్లో నటించడం ఒక్కటే, అందుకే నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం నేను ఖచ్చితంగా సినిమాలు చేయాలి. లక్ష్మీనారాయణ గారు ఇవన్నీ తెలుసుకొని తన రాజీనామాలో ఇది కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని చెప్పి లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు జన సైనికులకి ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ రూపంలో రిప్లై ఇచ్చారు. అంటే పార్టీలో గతంలో ఆయన ప్రజాసేవకే నా జీవితం అంకితం అని ఆయన చెప్పిన మాటను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకున్నారు అని అనుకోవాలా, లేదంటే పార్టీ నడపాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక బలం కావాలి, ఈయన అన్నట్టు ఆర్థిక పుష్టి కావాలి, కాకపోతే లక్ష్మీనారాయణ గారు ఎలాగ ఆయన పదవిని వదిలేసుకొని వచ్చారో, రాజకీయాల్లోకి వచ్చారో, ఆ రకంగా ఆయన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటారు మేబీ పవన్ కళ్యాణ్ గారి మీద అలా చేస్తారు అని. సో అలా చేయకపోవడంతో ఆయనకి నచ్చక ఆ పార్టీ విధానాలు నచ్చక ఆయన బయటకు వచ్చేసి ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈయన ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో, అది ఆయన ఒక ఆవేశంతో ఇచ్చారో, ఒక ఆగ్రహంతో ఇచ్చారో, సెటైరికల్గా ఇచ్చారో, రాజకీయాల్లో ఇలా ఎందుకు బయటపడ్డో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదు రాజకీయాల్లో. మొన్న 2019లో పోటీ చేసి ఒక స్థానం దక్కించుకున్న ఆ స్థానం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి రాజకీయ విమర్శకుల నుంచి కొన్ని విమర్శలు వినిపిస్తున్న టైంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలు చేజార్చుకోవడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి విధానాలు, ఆయన నడవడికలు నచ్చట్లేదని చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆయన సెటర్లు వేసుకోవడం, అది అలా ప్రొలాంగ్ చేయడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆయన కూడా ఆలోచించుకుంటే బెటర్ ఏమో అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం, దీని నిలకడైన నిదాన విధివిధానాలు లేవు అనే మాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయాల్లో, ఆయన విధివిధానాల్లో నిలకడగా ఉండే మార్పులు ఏమైనా తీసుకొస్తారా, తీసుకురావాలని కూడా ఆశిద్దాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.